ఈరోజు శ్రీ 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 దేవి దండుమారమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల జాతర చాలా ఘనంగా జరిగింది. అదే రీతిగా ఈ అమ్మవారి ప్రతి సంవత్సరం మరి ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా సందర్భంగా ఈ ప్రజలు మా ముఖ్యమంత్రి గారు దూరాన్ని పాటించాలి, డిస్టెన్స్ పాటించాలనే నినాదంతో ప్రజలు ఎవరు రాకుండా మరి ఎవరిళ్ళల్లో వాళ్ళే బోనాలు తీసుకొని సూర్య నమస్కారం చేసుకొని పూజ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే రీతిగా మరి ఆయన మాట తూచ తప్పకుండా పాటిస్తూ మరి ప్రజలు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకొని మరి పెద్ద ఎత్తున ఇలా ఇప్పుడే అమ్మవారి రంగం ఎక్కడం కూడా జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో అయితే మరి 2 గంటలకు గావు కూడా నిర్మించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి పెద్దలు యువగారు కానీ, మా లడ్డు నరసింహరావు గారు కానీ, రవి కానీ, శివకుమార్ కానీ, రాజ్కుమార్ కానీ, రమేష్ కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈరలాలు కూడా పెద్ద మనిషి, వీళ్ళంతా మేము టెంపుల్ ఫౌండర్ ఉన్నాం కాబట్టి ఈ గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఈ కార్యక్రమం నిర్మించడానికి ముఖ్యంగా పెద్ద మనుషులు దినేష్ కానీ, సతీష్ కానీ, వీళ్ళందరూ కూడా మా ముప్పిడి నరసింహరావు కానీ కానీ వీళ్ళందరూ అమ్మవారి ఆశీస్సులు పొంది మరి అమ్మవారి సేవకు పాత్రలై ఎప్పటికీ అమ్మవారి సేవలే ఉంటారని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ దండుమారమ్మను మేము వేడుకుంటాం.